ఏసీ కార్లలో తిరిగిన మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాయత్వం జరిగిందని అడిగి రోడ్డుపై ధర్నా చేశారు కదా, ఎలా ఉంది? మా పోలీసు వాళ్ళందరూ కూడా వాళ్ళు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే పోయిన నెల నేను అటున్నాను, యాజిటేటర్స్ ఇటు ఉన్నారు. ఈరోజు నేను యాజిటేటర్స్లో ఉన్నాను, అటు పోలీస్ ఆఫీసర్స్ అంతా అటున్నారు. సహజంగా ఏంటండి, దేని దానికి కదండి, మనం ఇది కూడా బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అంతే కదా, అంతే కదా. అటు ఇటు అవుతుంటారు, అంటే అటు ఇటు అవుతుంటే ఎలా ఉంది? ఈ అదృష్టం కూడా కింద కాలిపోతుంది కూర్చుంటే. రోడ్డు మీద చాలా చల్లగా ఉంటుంది కదా, రోడ్డు మీద కూర్చుంటే కింద కాలిపోతుంది. మా వాళ్ళు వచ్చేసేసి కింద అట్ట పెట్టుకోని అన్నారు. అట్ట పెట్టుకుంటే ఇది ఇవన్నీ ప్రెస్లో చూసారంటే ఇదేం నీళ్ళలో పోయి నేను కష్టపడుతున్నానంటే అట్లా కాదు. కాబట్టి ప్రెస్ అంటే ఎంత భయమా మీకు? ఏది ప్రెస్ అంటే ఎంత భయమా మీకు? అంటే అట్లా కాదు కదా, పబ్లిక్ తీసిపోయేది ఇదే కదా. ఇదే ఇప్పుడు మనం చేసే, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే మన వ్యవహారము, ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉందనుకోండి, దానికి విలువ లేదు కదా. అందుకని అట్లీస్ట్ సాధ్యమైనంత వరకు, అంటే మనం గాంధీ మహాత్ముడు అంత మంచోళ్ళం కాకపోయినప్పటికి కూడా కొంత అత్యంత విలువలు ఉన్న డిపార్ట్స్మెంట్స్ అండి, ప్రెస్ అయితేనేమి, పోలీస్ అయితేనేమి, ఏ కొంచెం లా అయితే వీళ్ళంతా కూడా లా ప్రొటెక్టర్స్. ఇది సమాజంలో ఉన్న బాగా కనపడే సంస్థలండి. ఓకే సార్, ఇదంతా ఓకే, కానీ రాజకీయ పరంగా తీసుకుంటే మీకు అప్పారెడ్డి గారు, కిలా రోషే గారు మద్దతు ఇస్తారా ఇవ్వరా, లేదంటే అది పార్టీ అధిష్టానం చూసుకుంటుందా ఎన్నికల్లో మీకు మద్దతు ఇచ్చేలా వాళ్ళు చేస్తారా లేదని ఒక ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేసే కాస్త. అంటే మీరు వడ్డేరు సామాజిక వర్గానికి చెందిన వారని మీరే చెప్పారు, అంటే అతి తక్కువ ఓటర్లు ఉన్న, అంటే మాచర్ల గురజాలతో తీసుకుంటే అతి తక్కువ ఓటర్ శాతం ఉన్న వడ్డర్లు ఓట్లు చాలా తక్కువ ఉన్నాయి గుంటూరు 2లో. ఈ పరిస్థితుల్లో మీకు ఎలా అనుకూలిస్తుంది అంటారు ఈ ప్రాంతం? లేదండి, నేను వడ్డర్లకు ఒక సీట్ ఇవ్వాలి అనుకున్న మాట వాస్తవం, కానీ నేను కేవలం ఆ కమ్యూనిటీ కాబట్టే ఇచ్చారనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కాదండి. ఇక్కడ వేరే పారామీటర్స్ కూడా, ఎన్నుకబడిన వర్గాలకు చెందిన ఓట్లు ఇన్ని ఉన్నాయి, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఇంతమంది ఉన్నారు, మెయిన్ అది. ఈ తర్వాత థర్డ్ ఏంటంటే ఈ వీళ్ళు ఎక్కడ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఈ సామాజిక వర్గానికి మనం సీట్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న ఈ సామాజిక వర్గం అంతా కూడా ఎక్కడ పట్టినా కానీ ఎక్కడ 42 కాన్స్టెన్సీస్లో 15,000 నుంచి 40,000 వరకు ఉన్న కాన్స్టెన్సీస్ ఉన్నాయి. మా రాక మా కులంలో ఒకరికి సీట్ ఇచ్చారు, ఈ గొప్ప సాహసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక మెసేజ్ పోయిందంటే రాష్ట్రంలో ఉన్న 42 కాన్స్టెన్సీస్లో స్వీప్ అయ్యే అవకాశం ఉన్నమాట వాస్తవం. కానీ ఇక్కడ నాకు సీట్ ఇవ్వటానికి మాత్రం, నేను ఇక్కడ చదువుకున్న ఏసీ కాలేజీలో చదువుకున్న విద్యార్థిని, ఇక్కడ క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్గా ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అంతా కూడా, అత్యధిక సంఖ్యలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా నాకు అన్న చెల్లెలు అక్క తమ్ముల భావంతో ఆయిల్లోనే నేను పెరిగాను. నన్ను అది ఇది ప్లస్ చాలా కాలంగా నేను బీసీ అసోసియేషన్స్లో యాక్టివ్ పార్ట్ ఉంటాను. ఈరోజు నిజంగా మరి నాకు చెప్పడం, వేణుగోపాల్ రెడ్డి గారే మొన్న మా వాళ్ళు పోతే చెప్పారట, ఏ మంత్రి దగ్గర ఏ ఎమ్మెల్యే దగ్గర కూడా యేసురత్నం ఇంటి దగ్గర ఉన్న అలజడి ఈ జనం తాకిడి ఎక్కడా లేదు. కారణం నాకు కూడా, నేను కూడా అనాలిసిస్ చేయలేకపోతున్నా. రోజు కనీసం 1,000 మంది వచ్చి నన్ను పలకరించిపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, ఎందుకు వస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఇదంతా వచ్చినట్టు భోజనాలు వండి వడ్డిస్తూనే ఉంటారట. నేను నాకు నేను ఇదొకటి నేర్చుకున్నానండి, నేను విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర చేశాను. మన నాకు ఒక అలవాటు ఏంటంటే, మన ఇంట్లో మనం అన్నం తినేటప్పుడు మీరు చూసే ఉంటారు ఎంతమంది వస్తే అంతమందికి పెట్టరు. నేను ఇప్పుడు కాదు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐకి ఉన్నప్పుడు కూడా మా ఊరు నుంచి ఎవరైనా హాస్పిటల్కి ఏదైనా పని మీద వచ్చేసేస్తే మా ఇంట్లో తినాల్సిందేనండి. ఈరోజు అదొక కారణం అండి, మనము ఏం పెట్టామని కాదు. ఆ అబ్బాయి నోరార పలకరిస్తాడు, మనం నే ఒక పెళ్ళిలు కనపడి ఎవరిని మీరు ఒకరిని పరిచయం చేస్తే అతను చెప్తాడనమాట, సార్ ఇసు కూడా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒకసారి వచ్చేసి మీ ఇంట్లో భోంచేశాను సార్ అంటాడు. మీరు పంజాగుట్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో వచ్చేసి నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు టిఫిన్ చేశాను సార్ అంటాడు. ఇట్లా 80% ఉంటారండి, 80. నేను ప్రౌడ్ ఏదో ఇది చెప్పుకోవటం కాదు, అప్పటి నుంచి కూడా దేవుని దయ వల్ల మనకి ఏదో మనకి బియ్యము
పప్పు ఉప్పు కారం మిరపకాయలన్నీ కూడా మనకి ఇంటి దగ్గర పండుతాయి. నాకు ఎప్పుడు కూడా అన్నం పెట్టడానికి ఎప్పుడు కూడా అది అసలు బర్ధనే కాదు. ఒక 5 కిలోలు బియ్యం కొనాలంటే అమ్మో ఇన్ని డబ్బులు అని అనుకుంటాను, కానీ ఆ పొలంలో పండినవి వండి పెట్టడానికి కందిపప్పు ఇంటి దగ్గర నుంచి వస్తాయి, బియ్యం ఇంటి దగ్గర నుంచి వస్తాయి. ఈ సేమ్ సిస్టమ్ నేను టిఫిన్ చేసేటప్పుడు 10 మంది వస్తే 10 మంది కూడా నాతో పాటు తినాల్సిందేనండి. అట్లనే భోజనం టైంకి వస్తే భోజనం కూడా రోజు 20 మంది 30 మంది 40 మంది 50 మంది అయినా కానీ భోజనం కూడా కొరత లేదండి. ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే నేను ఈ సంస్కృతి విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నానండి. నేను ఒకటే చెప్తున్నాను. చాలామంది అన్నారు సాయంత్రం కాగానే క్వార్టర్ బాటిల్ ఇవ్వాలా హాఫ్ బాటిల్ ఇవ్వాలని. నేను చెప్పాను నేను పోలీస్ ఆఫీసర్ని, నేను వాటన్నిటికీ వ్యతిరేకం. మీరు 50 మంది కాదు రోజు 100 మంది వచ్చినా కానీ నేను భోజనాలు పెట్టడానికి రెడీగా ఉన్నాను. 100 మందికి భోజనం పెట్టినా కానీ మహా అయితే 2000 3000 ఇలా అయిపోతుంది. అదే ఒక 10 మంది క్వార్టర్ బాటిల్ లేకపోతే ఏదన్నా తెచ్చి చేసేస్తే ఇది అన్నిటికంటే నేను పోలీస్ ఆఫీసర్ని. నేను అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు నా ఇంటి దగ్గర రావచ్చు. ఈ తాగేసేసి ఎక్కడో పడిపోయి భార్య పిల్లలు ఈ రాస్కల్ ఎవడో వచ్చాడు ఎలక్షన్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది తాగుడు స్టార్ట్ అయిందని నేను దానికి వ్యతిరేకం. రోజు అవసరమైతే 100 మంది వచ్చినా కానీ వండి పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను అనేది నా భావం. ఇది నేను విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర పర్సనల్గా ఇంట్లో నేర్చుకున్న ఇదండి.